సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం పెద్ద ఆర్యపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి మరియు గ్రామ ప్రజలు పడ్డేపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. గ్రామంలోని 8 మంది వార్డు మెంబర్లు పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామానికి ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి తెలిపారు. తనకు ఏ గుర్తు వచ్చినా ప్రతి ఒక్కరూ తనకు వచ్చిన గుర్తుపై ఓటు వేసి గెలిపేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా జంగా సిద్ధరామును చేస్తున్నాం. ఇంత గతంలో నేను సర్పంచ్గా చేశాను, ఇప్పుడు ఆయన ఉంటుంది కాబట్టి ఆయనకు సపోర్ట్గా చేస్తున్నాం. ఇప్పుడు కాదు, కేసీఆర్ జెండా పట్టి నుంచి కూడా మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. ఒక్క నేను ఒక్కడిని తెలంగాణ ఉద్యమంలో నడిచి ఇంతమందిని కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి అందరినీ మా ఊరిలోనే మొత్తం 80% 90% కూడా మొత్తం టిఆర్ఎస్ అభ్యర్థులుగా పేరు తెచ్చుకున్నాం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా ఊరు వన్ సైడ్గా 80% ఓటు టిఆర్ఎస్ కేసాం. రామలింగారెడ్డి అన్న నాయకత్వంతో నడిచినాం. అన్ని ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పాలనలో మంచి అభివృద్ధి అయ్యేటట్టు అందరం కలిసికట్టుగా సహకారం చేసి అందరం అన్నదమ్ముల లెక్క మంచి ఉద్యమంలో పనిచేసాం. ఊరి అభివృద్ధిలో కూడా పనిచేస్తామని మీ ఇంతమంది సమక్షంలో ఈ చంద్రమ్మను బలపరిచి నేను సపోర్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పరిపాలన ఎట్లా ఇప్పుడు పరిపాలన ఎట్లా చేస్తున్నారు? గత 5 ఏళ్ళుగా సర్పంచ్ గా చేసినాం, నేనైతే మంచిగా చేసిన అనుకుంటున్నా. ఇప్పుడు మీ పరిపాలన ఎలా ఉంది? నేను సర్పంచ్ అభ్యర్థిగా చంద్రం, నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నేను గ్రామానికి ఎంతో సేవ చేయాలని ముందుకొస్తున్నాను. రామలింగారెడ్డి గారి నాయకత్వంలో మేము అందరితో మేము సర్పంచ్గా గెలవాలని మేము కోరుకుంటున్నాము.